ప్రపంచ రోడ్డు ట్రాఫిక్ బాధితుల దినోత్సవం సందర్భంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులతో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు ముఖాముఖి నిర్వహించారు. వారి స్థితిగతులు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలకు గురి కాకుండా వాహనాలు నడిపిన ఆటో బస్సు లారీ డ్రైవర్లను ఈ సందర్భంగా సన్మానించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించిన వారిని కూడా పోలీసులు సత్కరించారు. మా డిఎస్పీ చేతుల మీదుగా సత్కారం చేయవలసిందిగా కోరుతాం. థ్యాంక్ యూ సార్. తమ చేతుల మీద సత్కారం చేసినందుకు వీళ్ళందరూ కూడా మరొకసారి వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా డిఎస్పీ చేతుల మీదుగా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఎక్కువ లారీ డ్రైవర్లు లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు, 24 అవర్స్ ఒక్కోసారి డ్రైవ్ చేస్తుంటారు. అయినా కానీ ఎటువంటి అలకలకుండా సత్కారం డ్రైవ్ చేస్తున్న శ్రీకాంత్ గారికి ఈ మా చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. మా డిఎస్పీ చేతుల మీదుగా సత్కారం చేయవలసిందిగా కోరుతాం. థ్యాంక్ యూ సార్. తమ చేతుల మీద సత్కారం చేసినందుకు వీళ్ళందరూ కూడా మరొకసారి వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా డిఎస్పీ చేతుల మీదుగా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఎక్కువ లారీ డ్రైవర్లు లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు, 24 అవర్స్ ఒక్కోసారి డ్రైవ్ చేస్తుంటారు. అయినా కానీ ఎటువంటి అలకలకుండా చక్కగా డ్రైవ్ చేస్తున్న శ్రీకాంత్ గారికి ఈ మా చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. సమస్య ప్రయాణికుల్ని క్షేమంగా గమ్యస్థానాలకు చేసినటువంటి వేల్పూరి రాంబాబు నూజివీడు ఆటో డ్రైవర్ గారిని రాంబాబు గారు మీరు ముందుండి. అదేవిధంగా పాకలపాటి ఆనందం ఆటో డ్రైవర్ నెక్స్ట్ బీవీఆర్ ప్రసాద్ గారు రావాలి, సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. చెప్పడం జరిగింది. సో అది మన తిరువూరు సీఏ గారికి అప్పచెప్పడం జరిగింది. ఆ పనిని వారి యొక్క సమస్యను విన్న తర్వాత తదుపరి అడ్వకేట్తో మాట్లాడి కావలసినటువంటి డాక్యుమెంట్స్ కోర్టు వాళ్ళకు పర్నీ చేసి ప్రైవేట్ కేసెస్ అయినా కూడా మీకు కావలసినటువంటి మీకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విసర్ణపేటకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు, ఆ ఛార్జ్షీట్ కాపీ మాకు ఇన్సూరెన్స్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి చెప్పినారు. అది విసన్నపేటలో రేపు ఇన్స్పెక్టర్ గారు దాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా గంపలగూడ మహిమావతి అనేటువంటి ఆవిడ ఈ యొక్క కేసుకు సంబంధించి డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, ఇంకా ఎలాంటి ఇన్సూరెన్స్ రాలేదు, మాకు కొంత హెల్ప్ చేయండి అని చెప్పేసి అడిగినారు. అదే గంపలగూడెం ఎస్ఐ గారు పర్సనల్గా చూస్తారమ్మా, మీకేం ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఎల్లాపురం చెల్లా శివ సంబంధించినటువంటిది ఇతనికి ఇన్సూరెన్స్ వైఎస్ఆర్ బీమా అవన్నీ వచ్చినాయి, కానీ ఎస్బీఐ వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఛార్జ్షీటు, అదేవిధంగా పోలీసు సైడ్ నుంచి ఒక లెటర్, ఏ విధంగా యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి లెటర్ గురించి అడిగినారు. ఇది కూడా 2 రోజుల్లోనే ఈ యొక్క పోలీస్ స్టేషన్ నుంచి వారికి అందిస్తారు.